హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఫస్ట్ రోజు భోగి పండుగ ఎలా జరుపుకుంటాము, అలాగే మా ఊరిలో ఉండే పిల్లలు పెద్దలు మేమంతా కూడా ఎలా ఎంజాయ్ చేసాము ఈరోజు అనేది మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి చూద్దాం వీడియో. ఫ్రెండ్స్, భోగి పండుగ రోజు పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచి అందరూ ఇలా ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా భోగి మంటలు వేసి కూర్చుంటారు. ఫ్యామిలీ అంతా కూడా కలిసి కూర్చొని చలి కాచుకుంటారు. ఇంకా అన్ని పల్లెల్లో కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఇలా భోగి మంటలు వేసి అందరూ కూడా కూర్చుంటారు. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుంటారన్నమాట. ఇంకా కొంతమంది 4 గంటలకే నిద్ర లేచి ఇలా ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. కొంతమంది అయితే 5 గంటలకే నిద్ర లేచి ఇలా భోగి మంటలు వేసి కూర్చొని అందరూ కలిసి భోగి మంటల దగ్గర చలి కాచుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఇలా కొంతమంది భోగి మంటల్లోనే కాచుకున్న వేడి నీళ్ళతో అందరూ తలస్నానం చేస్తారు. ఇంకా ఆడవాళ్ళంతా కూడా తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటి ముందు కల్లాపు చల్లి రకరకాల ముగ్గులన్నీ కూడా ఇంటి ముందు వేస్తారు. వేసిన తర్వాత ఈ ముగ్గులన్నీ అందంగా కనపడడం కోసం ముగ్గు పిండితో కలిపి కొన్ని కలర్స్ అన్నీ కూడా ఈ విధంగా ముగ్గులకి వేస్తారు. కొంతమంది అయితే ముగ్గురాయితోనే కలర్స్ ఉన్న ముగ్గురాయితో వేసుకుంటారు. ఇలా అందంగా ముగ్గులు వేసిన తర్వాత ఈ ముగ్గులు గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మల చుట్టూ పూలు కూడా పెడతారు. చాలా అందంగా ఉంటుంది. ఇలా ఆడపిల్లలంతా కూడా చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా పండుగ రోజు చేతులకు గోరింటాకు పెట్టుకొని చాలా అందంగా రెడీ అవుతారు. పండుగ రోజు అందరూ కొత్త బట్టలు తెచ్చుకుంటారు. తెచ్చుకున్న బట్టలన్నీ కూడా వేసుకొని చాలా అందంగా రెడీ అవుతారు. చాలా హ్యాపీగా ఉంటారు పండుగ రోజు. పండుగ రోజు పిల్లలందరికీ కూడా మా ఊర్లో సరదాగా చిన్న గేమ్ పెట్టాము. ఏం గేమ్ అంటే చైర్స్ గేమ్ పెట్టాము. ఈ గేమ్ ఆడడానికి పిల్లలంతా వచ్చారు, అలాగే పెద్దలు కూడా వచ్చారు చూడటానికి మా పిల్లలు ఎలా ఆడతారు అనేసి చూడటానికి వచ్చారు. ఇలా సరదాగా పిల్లలందరికీ పెట్టిన ఈ చైర్స్ గేమ్ చాలా బాగా చాలా సంతోషంగా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. ఇది చూడటానికి పెద్దలంతా వచ్చారు, వాళ్ళు కూడా పిల్లలు బాగా ఆడుతున్నారని చాలా సరదాగా ఫీల్ అయ్యారు. ఇంకా ఈ గేమ్ గురించి అందరికీ తెలుసు కదా, ఒక కుర్చీ తక్కువ పెడతావు, విజిల్ వేయగానే అందరూ చైర్స్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఎవరైతే ఒక కుర్చీ సరిపోకుండా ఉంటుందో వాళ్ళని మాత్రం బయటకు పంపించేస్తారు. ఇలా పిల్లలతో కలిసి సరదాగా ఆడుకున్నామన్నమాట. ఇంకా ఈ గేమ్ పూర్తయిన తర్వాత 3 ప్రైజులు పెట్టాము. 1st, 2nd, 3rd అనేసి పిల్లల కోసం సరదాగా ఆడిపించాము. ఇంకా వాళ్ళు గెలిచిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి కదా, ఇలా సరదాగా ఆడిన గేమ్కి కూడా గిఫ్ట్లు తెచ్చాము. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 1st, 2nd, 3rd ఇలా అందరికీ కూడా ప్రైజులు ఇచ్చాము. ఆ తర్వాత సరదాగా ఆడిన పిల్లలందరికీ కూడా చివరిలో అందరికీ చాక్లెట్స్ పంచేశాము. ఎవరు బాధపడకూడదు పండుగ రోజు అనేసి అందరికీ కూడా చాక్లెట్స్ తీసుకొచ్చి పంచాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. మరి చూద్దాం ఈ గేమ్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చివరి వరకు.
ఇలా సరదాగా పెట్టిన గేమ్ ఆడుతున్న పిల్లలందరినీ చూడటానికి పెద్దలందరూ కూడా వచ్చి కూర్చున్నారు. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు పండుగ రోజు. ఇలా గేమ్ అయితే సరదాగా పూర్తయిపోయింది. కానీ గెలిచేది ఒకరే కాబట్టి, ఫస్ట్ వచ్చేది ఒకరే కాబట్టి ఫస్టు సెకండు థర్డు ఇలా ముగ్గురికి కూడా ప్రైజ్లు ఇచ్చాము, ఎవరూ బాధపడకూడదని. ఈ అబ్బాయి పేరు శ్రీకాంత్, ఫస్ట్ ప్రైజు ఇచ్చాము. అలాగే ఇంకా సెకండ్ ప్రైజు ఈ అబ్బాయి పేరు దినేష్, ఈ అబ్బాయికి ఇచ్చాము. ఇంకా థర్డ్ ప్రైజ్ వేదాంత్, ఈ అబ్బాయికి ఇచ్చాము. ఇలా గిఫ్ట్లన్నీ ఇచ్చేసాము. వాళ్ళ గిఫ్ట్లు ఏంటి అనేది కూడా చూపిస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ అయితే రింగు, ఆడుకోవడానికి రింగు తీసుకొచ్చాము. తర్వాత సెకండ్ ప్రైజ్ కీ చైన్, ఆ తర్వాత థర్డ్ ప్రైజు పెన్ను ఇచ్చాము. ఈ పాప గెలవలేదని వాళ్ళ అమ్మ దగ్గర చాలా ఏడ్చింది. ఈ పాప కోసం చిన్న గిఫ్ట్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సరదాగా అయితే అందరూ ఆడుకున్నారు. అందరూ కూడా బాధపడకూడదు అనేసి ప్రతి ఒక్కరికి కూడా చాక్లెట్స్ ఇచ్చాము పండుగ రోజు. వాళ్ళు అవి తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా మా ఊర్లో ఉండే మేమంతా కూడా చాలా సరదాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేశాము. ఈరోజు అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.